హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు తిమ్మరస్సు గురించి చెప్పే ముందు నాకు జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఒక ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ క్వాలిఫికేషన్స్ కానీ ఇంటర్వ్యూ ఎంసెట్ మార్కులు ఇలాంటివే ఉండవు ఎవరైనా ఒకే ఒక క్వాలిఫికేషన్ ప్యాషన్ దాంతో రావాలి అండ్ దాన్ దానివల్ల ఇక్కడ సక్సెస్ రేట్ వన్ పర్సెంటే అని చెప్తారు అందరూ అలా వందలో తొంభై తొమ్మిది మంది అలాగే చెప్తారు కానీ ఎవడో ఒకడు మనని ఏం పర్లేదు ముందుకెళ్ళు ఏం పర్లేదు వెళ్ళరా అని చెప్తాడు ఒకడు ఆడెవడో కదా మనకు మనమే ఐ థింక్ దట్ వన్ పర్సన్ మనకు మనమే అండ్ అలా ఎంతో దృఢమైన నమ్మకంతో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్న ఎంతోమంది వ్యక్తుల్లో మై డియరెస్ట్ నాని అన్న ఒకడు నాని అన్న నువ్వు ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల మా లాంటి ఎంతోమంది యాక్టర్స్ ఒక స్టెప్ ముందుకేయడం జరుగుతుంది ధైర్యంతో థ్యాంక్ యూ సో మచ్ నాని నా నీ నాని సో అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం నా ఫస్ట్ అఫీషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది ముందే సో చాలా హ్యాపీగా ఉంది ఆ ఫంక్షన్ నాని అన్న రావడం మీరు అందరూ మీ అందరినీ చూడడం అది జనరల్గా నేను స్పెక్స్ పెట్టుకుంటాను మాట్లాడేటప్పుడు తీసేస్తాను ఈరోజు లెన్స్ పెట్టుకున్నాను అందరు కనిపిస్తున్నారు కొంచెం టెన్షన్గా ఉంది బట్ సో అదేవిధంగా కోవిడ్ టైం లాస్ట్ వేవ్ ఇవన్నీ యా ట్రూ అంతా ఉంది కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ వరల్డ్లో ఏమో అయిపోయిన ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంత సక్సెస్ రేట్ వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్స్ గుడ్ సినిమా అండ్ మన వాళ్ళు ఎప్పుడు ముందుంటారు ఆ విషయంలో కూడా ముందున్నారు సో అదే విధంగా ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న సినిమా తిమ్మరసు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మా అందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది అయితే సినిమా గురించి నేను చాలాసార్లు చాలా దగ్గర చెప్పాను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా సుప్ అగైన్ ఫిల్మ్ స్టార్టెడ్ విత్ సృజన్ సృజన్ ఎరబోయ్ల మన ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ అండ్ మహేష్ గారు వీళ్ళిద్దరు కలయికతో తిమరసు అంటే ఒకరిది ఐడియా ఇంకోరిది ఎగ్జిక్యూషన్ లాగా ఇద్దరు ముందుకొచ్చి సినిమా చేయడం జరిగింది సో దాంతో మా శరణ్ కొప్పిశెట్టి నిజంగా ఇందాక ప్రియాంక చెప్పినట్టు నేను చాలా వ్యక్తుల్ని చూశాను కానీ ఈ ఈ వ్యక్తిని అయితే నేను ఎప్పుడు చూడలేదు అంటే సరదాకు కూడా ఒక ఫేస్లో అంటే కత్తి పెట్టి పొడి చేసినా ఆడితో కూడా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి శరణ్ అంటే ఏంటో కోపం రాదేంటో ఆ వ్యక్తికి శరణ్ ఐ థింక్ నీ సక్సెస్ నీ సింప్లిసిటీ నువ్వు నమ్మింది ఎంత సింపుల్గా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు యు పుట్ యూర్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ యూల్ ఎగ్జిక్యూటెడ్ థ్యాంక్ యూ తిమరసు అంత అద్భుతంగా చేసినందుకు అలాగే శ్రీచరణ్ శ్రీచు గురించి ఇప్పుడు కాదు సినిమా ట్రైలర్ చూశారు ట్రైలర్ తర్వాత సినిమా చూస్తున్నారు శ్రీజు యూజువలీ వాడు వాడు టర్న్ అరౌండ్ టైం వన్ డే టూ డేస్ ఉంటుంది మాక్సిమం ఇది నచ్చలేదంటే ఒక టూ డేస్లో ఇంకోటి ఇచ్చేస్తాడు లేదా వన్ డేలో ఇచ్చేస్తాడు ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ అండ్ సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు థ్యాంక్స్ రా అలాగే అండ్ నేను ఈవెంట్ వస్తున్నప్పుడు సరే ఎలాగా ఉంటారు దాని తర్వాత కొంచెం నేను కనిపిస్తానేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మా తమ్ముడు బ్రహ్మాజీ అన్న ఏడైనా ఆ జాకెట్ ఏంటి ఏంటన్నది సో ఆ లైట్ ఆయనే తీసేసుకున్నాడు పని చేయడం ఎప్పుడు మోస్ట్ పాజిటివ్ పర్సన్ నేను నాకు తెలిసిన వ్యక్తుల్లో ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఐ థింక్ అదేనేమో అన్న ఏజ్ రివర్స్ ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ తర్వాత క్యూరియస్ కేస్ ఆఫ్ బ్రహ్మాజీ సినిమా తీయాలి ఐ థింక్ అదే సక్సెస్ పాజిటివ్గా ఉండడమే అన్న లో గ్లో అదంతా కారణం అనుకుంటున్నాను సో అలాగే అప్పు నేషనల్ అవార్డు విన్నర్ అప్పు ఉమామేశ్వర గ్రూప్ సే చేశాడు దాని తర్వాత తిమ్మరసు అయితే నాకు అప్పుకి ఈ సినిమా మేము మాట్లాడుకునే ముందు యాక్సెప్ట్ చేసే ముందు ఒకటి అనుకున్నాం అప్పు ఉమామేశ్వర గ్రూప్ సే చేశాను అది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ దాని తర్వాత మన ఇద్దరికి ఛాలెంజింగ్ ఇది ఎందుకంటే ఇందాక ఫైట్ సీన్ చూశారు కదా ఎక్కడో నా కంఫర్ట్ జోన్ దాటి నిజంగా నేను బయటకు వచ్చి చేసిన ఫిల్మ్ ఇది యూజువలీ నాకు ఫైట్స్ అంటే పారిపోతాను నేను అంటే బట్ శరణ్ పట్టుబట్టి లేదు నువ్వు చేస్తావు బాగుంటుంది అని మా ఇద్దరికి ముందుండి చేయించాడు శరణ్ థ్యాంక్ యూ అలాగే ప్రియాంక యువర్ గ్రేట్ యాక్ట్రెస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు సెట్లో అందరం మీరు నేను బ్రహ్మాజీ అన్న శరణ్ ఇట్ వాస్ కంప్లీట్ ఫన్ ఫన్ ఫిల్డ్ షూటింగ్ థర్టీ నైన్ డేస్లో అవ్వగొట్టేశాడు శరణ్ సో అంతే ఇంకా ప్లీజ్ 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 ఇందా చెప్పినట్టు నేను చాలా ఇంటర్వ్యూలో చాలా దాంట్లో చెప్పాను ఏంటంటే మీరందరూ నాకు బయటకెళ్లిసినప్పుడు ద వే మీరు నాతో మాట్లాడడం అదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు నా వర్క్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది సో ఈ వర్క్ నేను ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఈ సినిమా తిమ్మరస్సు మీరు ముందు చేసిన ఎప్పుడైతే ఫస్ట్ వేలో వచ్చిన ఫిల్మ్స్ తర్వాత ఎలా అయితే ఎంకరేజ్ చేసి సక్సెస్ చేశారో అఫ్కోర్స్ ఈ సినిమా బాగుంటుంది మీరు బాగుంటేనే ఎంకరేజ్ చేస్తారు ఆబ్వియస్లీ సో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రిమైనింగ్ అంకిత్ వండర్ఫుల్ యాక్టర్ లాంగ్ వే టు గో ఫర్ యూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఝాన్సీ గారు హర్ష అలాగే వేదవ్యాస్ మా డైరెక్షన్ టీమ్ రాంబాబు గారు సూర్య సంకల్ప్ శ్రవణ్ శ్రీను గారు అండ్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా కాన్ఫిడెంట్గా అండ్ యా వన్ లాస్ట్ థింగ్ థర్టీ నైన్ డేస్ కోవిడ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది అయితే నేను థర్టీ నైన్ డేస్ కంటిన్యూస్గా చేస్తున్నాను రోజు షూట్ చేసి ఇంటికి వెళ్ళాలి సో దీప్కా థ్యాంక్ యూ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయినా నువ్వు ఏ రోజు నన్ను అంటే బయట ఉండి పడుకో అని అనలేదు థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఇన్ ఎందుకంటే మా బుడ్డు ఉన్నాడు సో థ్యాంక్ యూ ఫర్ యూర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ